ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, గణపతిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని నివేదన చేయాలి, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు శుక్రవారం. మరి శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఎటువంటి శుభ ఫలితాలను కలిగిస్తుందో ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ నవమి పునఃప్రయత్నాలకి పనిచేస్తుంది. ఉత్తరాకార్తె ఈరోజు నుంచి ప్రారంభం. ఇక ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు చేపట్టేటువంటి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన సంపదని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సత్సంబంధాలు అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గన్నేరు పూలతో పూజించి దానిమ్మ పండ్లని, పులిహోరని నైవేద్యంగా నివేదించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ప్రక్రియల్ని, త్వరితగతిని ప్రారంభించలేకపోతారు. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని, శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని తులసి దళాలతో పూజించి అటుకలు, బెల్లం నైవేద్యంగా నివేదించినట్టయితే శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా పనికి వస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని చేమంతి పూలతో పూజించి మినపగారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. సుఖవంతమైనటువంటి ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి విభేదాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. బంధువులతో మైత్రి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 పసుపు వర్ణం త్వరితగతిని, శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని నందివర్ధనాలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వాహన సంపత్తి ఏర్పడుతుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. నూతన శైలితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కుదురుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని కనకాంబరాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని సన్నజాజులతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించినట్లయితే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు విఘ్నాలు జాప్యాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గన్నేరు పూలతో పూజించి వడపప్పుని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధతలు తొలగిపోతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలను స్వాగతించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని జాజిపూలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటిశని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. దుష్ఫలితాలు దూరమవుతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు బాగా లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని సంపెంగ పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. లాభస్థితిలో ఉండేటువంటి శని రాహు శుక్రు ద్వారా ఉత్తమ ఫలితాలని అనుభవించగలుగుతారు. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా చేకూరుతాయి. న్యాయవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. అదృష్ట సంఘటనలు విద్యాపరంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. రాజకీయ పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గరికతో పూజించి కుడుములని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే పిల్లల విషయంలో అభివృద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. నూతన వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని తులసి దళాలతో పూజించి అటుకలు బెల్లం నైవేద్యంగా నివేదించినట్లయితే శుభవార్తలు వింటారు.
ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహ రీచార్జ్ చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని సంపెంగ పూలతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తొలగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత కలగాలి అంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన తప్పనిసరి. లక్ష్మీ గణపతి ఆరాధన ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల గృహంలో సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. లక్ష్మీ గణపతి పూజ వల్ల రుణ విముక్తి ఏర్పడుతుంది. కుడివైపు తిరిగినటువంటి తొండం ఉన్న గణపతి విగ్రహం బొటన్ వేలు పరిమాణంలో ఉండాలి. ఈ విగ్రహానికి కుడివైపు అదే పరిమాణంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఉంచాలి. ఓ ప్రత్యేక పల్లెల్లో బియ్యం లేదా నాణ్యాల్ని ఉంచి వాటిపై ఈ ఇరువురు మూర్తుల్ని ఉంచాలి. ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. తెల్లటి పుష్పాలతో, అక్షింతలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అరటి పళ్ళు, బెల్లం ముక్క, ఖర్జూరాల్ని నైవేద్యంగా నివేదించాలి. ఓం మహాలక్ష్మీ గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు ప్రతినిత్యం జపించడం వల్ల సకల విజయాలు చేకూరుతాయి. సంకష్టహర చతుర్థి నాడు ఉండ్రాళ్లు, క్షీరాన్నాన్ని నివేదించాలి. లక్ష్మీ గణపతుల్ని ప్రతినిత్యం స్మరించడం వల్ల, ఆరాధించడం వల్ల విఘ్న నివారణ, ధనసిద్ధి ఏర్పడతాయి. అనుకున్నటువంటి పనుల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడినప్పుడు లక్ష్మీ గణపతి ఆరాధనే తరుణోపాయంగా చెప్తారు. విశేషించి ఈ నవరాత్రుల్లో లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాలని, వేగవంతమైనటువంటి ఫలితాలని అందిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శుక్రుడు మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో మాంది గ్రహంతో కలిసి సంచరిస్తున్నాడు. కాబట్టి శుక్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలు పొందటానికి 12 రాశుల వారు ఈరోజు ఆవులకి తవుడు, పొట్టు, నూకలు మొదలైనటువంటి పదార్థాలను పెట్టడం ద్వారా అన్ని దోషాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు 12 రాశుల వారు గులాబీ రంగు వస్త్రాలను ధరించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించవచ్చు. గణేష నవరాత్రుల సందర్భంగా ప్రధానంగా ఈరోజు గులాబీ రంగు వస్త్రాలను ధరించి గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ తేనెని, అనాస పండుని గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూల ఫలితాలను పొందవచ్చు. అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి, పిల్లలను ఊయలలో వేయటానికి, సీమంతం లాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి కూడా ఈరోజు అనువైనటువంటి రోజు. బియ్యం వ్యాపారం చేసేవారికి, గిఫ్ట్ ఆర్టికల్స్, టైల్స్ వ్యాపారం చేసుకునేవారికి నూతన ప్రణాళికలు రూపొందించుకోవటానికి ఈరోజు అనువైన రోజు. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గ్రహఫలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాసుకు, గణేశునికి అవినాభావ సంబంధరీత్యా ఈ గణేష నవరాత్రుల్లో గణపతి వాస్తు ప్రభావం గురించి మనం తెలుసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో గణేశుని యొక్క రూపాలు అద్వితీయాలు. మొత్తం 32 గణపతులు ఉన్నప్పటికీ కూడా వాటిలో కొన్ని గణపతులు వాస్తుశాస్త్రానికి చాలా విశేషవంతమైనటువంటి, లాభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. ఇక్కడ లంబోదర గణపతి ఉన్నాడు. ఈ లంబోదర గణపతి పృథ్వీతత్వానికి నిదర్శనం. అందుచేతనే ఉదరంలో మణిపుర అనేటువంటి శక్తి కేంద్రం ఉంటుంది. కాబట్టి ఈ మణిపుర అనేటువంటి శక్తి కేంద్రం యొక్క ప్రభావం ఈ చక్రానికి బాహ్య జగత్తుతో చక్కటి సంబంధాలు కూడా ఉంటాయి. కాబట్టి క్రోధం అనేటువంటి దుష్టతత్వం నుంచి బయలుపడి సహనం,
ఓర్పు అనేటువంటి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు కలిగించడానికి కోపాన్ని నిగ్రహించగల వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోగలడు అని చెప్పేసి శాస్త్రం కాబట్టి అందుచేత ఇంటిలో లంబోదర గణపతి యొక్క విగ్రహాన్ని దక్షిణ గోడకు తగిలించి ఉత్తరం చూస్తున్నట్టుగా చక్కగా పెట్టుకోవచ్చు దాని వల్ల ఎటువంటి నష్టం వాటిల్లదు అంతే కాకుండా గణపతి లంబోదర రూపం ఇంటిని విశాలంగాను స్వచ్ఛంగాను ఉంచే ప్రోత్సాహాన్ని మనలో కలిగింప చేస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక గణేశుని వికట రూపానికి భవన నిర్మాణంలో చాలా ప్రాముఖ్యత ఉంది వికట వినాయక అని చెప్పేసి స్వామివారిని కూడా కొలుస్తూ ఉంటాం ముఖద్వారం అంతిమ ద్వారం అంటే చివరి దొడ్డి సందు ద్వారం శౌచాలయం మొదలైనవి నిర్ణయించడానికి ఈ యొక్క వికట గణపతి సహకరిస్తాడు దిశా నిర్దేశానికి ఈ రూపానికి అవినాభావ సంబంధం ఉంటుంది ఈ రూపంలాగే దక్షిణ పడమర ఉత్తర తూర్పు కేంద్ర స్థానాలను పృథ్వీ తత్వ దిశగా భావిస్తాం దీనికి మనలోని కాంక్షా కేంద్రానికి సంబంధం ఉంటుంది మనలో ఉన్న ఆశలకు కోరికలకు ఆశయాలకు తార్కాణంగా ఈ వికట గణపతిని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది అలాగే విఘ్నరాజా అని చెప్పేసి స్వామివారిని కొలుస్తాం ఇక్కడ గణేశుడు తన చేతిలో ఉన్నటువంటి కమలం చాలా చక్కగా పరిమళంతో విరాజిల్లుతూ ఉంటుంది రాక్షస సైన్యాన్ని నిర్జంజించాడు ఆ స్వామివారు రాక్షస సైన్యంతో యుద్ధం చేశాడు స్వామివారు కమల పుష్పంపై ఆసురుడై చేతిలో కమలం ధరించినటువంటి గణేశుని రూపాన్ని ఎవరైతే తమ ఇళ్లలో ఉంచుకుంటారో విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి కమల గణపతి విఘ్నాలను తొలగించటానికి వాస్తు శాస్త్రంలో చక్కగా సహకరిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి కమలంలో ఆసీనుడై ఉన్నటువంటి గణపతి అసలు ఆ గృహంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా చేస్తాడు ఈ స్వరూపం శక్తిని ఉత్పన్నం చేయగల సమర్థత కలిగి ఉంటుంది దెబ్బతీసేటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్పవచ్చు ఈ విఘ్నరాజస్వామిని మనం గనక ఇంట్లో పెట్టుకొని ధ్యానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందడమే కాకుండా అన్ని పనులు కూడా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే తత్వచింతన రీత్యా కూడా స్వామివారు సహకరిస్తూ ఉంటాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడాను గృహంలో ఆ గణేష ఆరాధన చేయటం సర్వే సర్వత్రా గృహ బలానికి మరింత శక్తిని చేకూరుస్తుంది అంతేకాకుండా ఇంటిల్లిపాదికి కూడాను ఆనందం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో అటు పిల్లలకు విద్య అభివృద్ధి కళాకారులకు కళాకార తత్వంలో రాణింపు చర్యలు మేధాకారులకు మేధా గణపతిగా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈయన తర్పణ ప్రియుడు ఈ గణేష నవరాత్రుల్లో ఎవరైతే చతురావృత్తి తర్పణం అంటూ నిర్వహిస్తారో గణపతికి ఇంట్లో పూజామందిరంలో ఇప్పుడు సూర్యుడు నమస్కార ప్రియుడండి అలాగే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు గణపతి ఉన్నాడే చతురావృత్తి తర్పణ ప్రియుడు అని చతురావృత తర్పణం అని చెప్పేసి మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలతో గనక గణపతిని గనక ఈ నవరాత్రుల్లో గనక ఆరాధన చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు నెరవేరేటువంటి గొప్ప లక్షణం మనకు గణపతి ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు బయలుదేరి వెళ్లేటప్పుడు గణపతిని ఏ విధంగా సేవించాలి అన్నది ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజామందిరంలో కానీ లేక బయట దేవాలయం వద్ద కానీ ఎక్కడైనా సరే గణపతి విగ్రహం వద్ద ఆ స్వామివారికి మీ గోత్రనామాలు చెప్పుకొని విన్నవించుకొని రెండు
चबलू विधा पट्टकोनी मूड गुंजे तीयाली मुझ गुंजे तीसी स्वामी नीदे भारम अनुग्रहल अंटू गरिक स्वामीवारी दर उ नमस्कृतांजलि घटी बैलदेरते अकने मुख्य कार्यक्रम दिग्विजय का नेरवे आस्कार एतना उम गणेश वास्तु को संबंधी मरको मुख्यमंत्री विषया मरना चुपकंदा मरी सर्वे जन सुखिनो भवन्तु।